వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. చాలా తక్కువ మట్టిలో పెంచుతానండి. నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. అయితే చాలా రకాలు పెంచుతూ సేవ్ చేస్తూ సేల్ కూడా చేస్తుంటాను. అయితే అందులో ఇప్పుడు మనము సొరకాయ చెట్టు ఎంత బాగా వచ్చిందో చూడండి. 1 మంత్ బిఫోర్ వేసాను ఈ సీడ్ అనేది. మంచిగా తీగలు వారుకుంటూ ఎంత బాగా వచ్చింది. మరి కాయలు కూడా స్టార్ట్ అయినాయి. మరి అది ఎలా ఉందని ఒక్కసారి చూద్దాం. పూత అయితే విపరీతంగా ఉంది. ఇంకోటి చాలామంది అంటున్నారు పూత పడిపోతుందని. పూత అనేది వస్తూ ఉంటుంది, పోతుంటుంది. ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతుంది కదా. కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ దేశీకి కొంచెం టైం పడుతుంది, మంచిగా వస్తుంది. ఓకే, చాలా పూత పడిపోతుంటుంది. మళ్ళీ మనకు ఫ్రెష్గా పిందెలు పడుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇగో ఇక్కడ ఎంత మంచిగా పూతలు పడుతున్నాయో, కాయలు పడ్డాయో. ఇక్కడ చూడండి, ఇది గీతల పొడుగు సొర అండి. మన మ్యాట్ గార్డెన్ గారు ఇచ్చారు నాకు ఈ సీడ్ అనేది. చూడండి ఎంత బాగుందో. చూసారా, రెండు కాయలు పడ్డాయి, ఇంకా పూత ఉంది, చాలా పిందెలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి కాయ చూస్తున్నాం చూడండి. ఇది పొడుగుది, నేను మళ్ళీ ఇంకా పొడుగైన వాళ్ళు కూడా చూపెడతాను. ఇందులో గీతల సొరకాయలు నా దగ్గర 3-4 రకాలు ఉన్నాయండి. దాదాపు 25 నుంచి 40 రకాల సొరకాయలే ఉన్నాయి మన దగ్గర. అన్ని రకాల దేశీవి, ఓకేనా. బర్డ్ సొర అని, ఢిల్లీ సొర అని, ఇంకొకటి అంబ్రెల్లా సొర, రంజన్ సొర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సొరకాయలు మన దగ్గర అన్నీ రేరు. పాతకాలం విత్తనాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి. హైబ్రిడ్ విత్తనాలు ఏమీ ఉండవు. ఇవి కూడా అయిపోవడానికి వస్తున్నాయి. కావలసే త్వర త్వరగా ఆర్డర్ చేయండి. ఉంటారండి. మరి ఇదండి మన ఏమాత్రం పురుగు ఒక హోల్ కూడా కనబడదు నా చెట్లకు. మీరు ఎన్ని వీడియోలన్నా చూడండి, నా చెట్లు నీట్గా ఉంటాయి. ఎందుకంటే నేను ఏ ఫర్టిలైజర్ వాడను, ఓన్లీ ఎండాకాలం మాత్రం ఆవు పేడ ఇస్తాను. మళ్ళీ ఆ మధ్యలో ఏమి వేయను. ఓకే, ఇదండి నా సీక్రెట్. మరి నేను ఎలా పాటింగ్ మిక్స్ చేస్తానన్నది కూడా నా స్టార్టింగ్ వీడియోలు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అలా చేయండి, ఇలా బ్రహ్మాండంగా మొలుస్తాయి. ఓకే, మరి ఉంటానండి. విత్తనాలు కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, లిస్ట్ పెడతాను చూడండి. 500 పైన రకాలు దేశీ విత్తనాలు మన దగ్గర సేల్కున్నాయి. చూసారు కదా సొరకాయ ఎంత బాగా కాస్తుందో. ఉంటానండి.